हेलो अंडी अंदर की नमस्ते। सो मुझे ना चैनल की ना वीडियो चूसा वाली की अलगे वरक 150 सब्सक्राइबर्स अयर अला ना सब्सक्राइब वाली चला थैंक्स अंडी। एवरनी फोर्स चेयलेदु एवरिकी चेप्पलेदु ना चैनल एदो मंची कंटेंट उंटुंदनी सब्सक्राइब चेसुकुन्नंदुकु अंदरिकी थैंक्स। इलागे सपोर्ट चेयंडी। अंड ई रोज वीडियो वच्चेसि चाला मंदी अडुगुतुन्नारु మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్డ్ అయ్యింది అన్నారు కదా, దాని గురించి ఫెయిల్ అయిన వెంటనే మీకు ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారండి. ఆ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నుంచి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేశారంటే ముందు ముందు నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. విషయం ఎక్కువ కటింగ్స్ ఉంటాయి, ఎందుకంటే మా బాబా అస్తమానం ఏడుస్తున్నాడండి. సో ఏమనుకోకండి, వాడిని అప్పుడప్పుడు చూసుకుంటూ వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా అదే. మరి ఎక్కువ ఎడిటింగ్ చేసింది ఏంటి అమ్మే అని అనుకోకండి. అండ్ చాలామంది అడిగారు కదా మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్డ్ అయిపోయిన వెంటనే ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎన్ని ఇయర్స్కి ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్డ్ అయిపోయింది, మీ సెకండ్ బాబు ఎందుకు చనిపోయారని అడుగుతున్నారండి. బాబు సెకండ్ బాబు గురించి డెలివరీ స్టోరీ అంతా నేను ఒకసారి వీలు చూసుకొని మీకు తప్పకుండా చెప్తాను. మా సెకండ్ బాబు ఎందుకు చనిపోయాడంటే హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయాడండి. ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్డ్ అయిపోయిన వెంటనే మీకు ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయి అని అడిగారు కదండి, దానికి ఇప్పుడు రిప్లై ఇవ్వబోతున్నాను. ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్డ్ అయిపోయింది అని నాకు తెలియకముందే నాకు ఒకటి జరిగిందండి. నేను పడిపోయాను, తలకి దెబ్బ అయితే తగిలింది, కుట్లు వేశారు, రెండు కుట్లు అనుకుంటా చిన్న వేశారు, తల మీద బాగా బ్లీడ్ అయ్యింది. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్ ఏం చేశారంటే స్కాన్ తీశారు, సిటీ బ్రెయిన్ అంటే మీరు చూసా ఉంటారు, నేనే ఫస్ట్ టైం చూశాను, నాకు ఎప్పుడు తెలీదు. ఇలా మూవ్ అవుతుంది కదండి లోపలికి, మనం యాడ్స్లో గట్ట చూస్తాం ఇలా రౌండ్గా ఉండి లోపలికి ఇలా మూవ్ అవుతుంది. అలాగా అంటే స్కాన్ తీసేటప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళ కట్ట ఆ స్కాన్ తీయరట, జస్ట్ మీరు చూసే ఉంటారు ఆ రూమ్ బయటనే రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వాళ్ళు నాట్ అలౌడ్ అనేసి బోర్డు ఉంటుంది. సో నాకు ఆపరేషన్ ఫెయిల్డ్ అయ్యిందని నాకు తెలీదు అప్పటికి, ఇంకా నాకు 2 వీక్స్ అనుకుంటా. అది కూడా 3 నెలల్లో స్కాన్ చేసుకున్నప్పుడు వెనక్కి లెక్కైతే డాక్టర్ చెప్పింది నీకు అప్పటికి 2 వీక్స్ లోపనే ఉందామని, ప్రెగ్నెన్సీ ఇంకా 1 మంత్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పింది. సో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది బేబీకి పుట్టి బేబీ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, దానికి తోడు మీకు దగ్గర సంబంధం కాబట్టి ఇంకా రిస్క్ ఉంటుంది అనేసి చెప్పారండి. సో నాకు సింప్టమ్స్ ఏమైనా గ్రహించాలన్నా నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయిపోయింది అనే విషయం నాకు తెలీదు. బట్ నాకు ఎలా అనిపించదు అంటారు కదా, తెల్లవారి కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది కదా, అలా తిరిగేవండి. చాలా నీరసంగా బద్ధకంగా అనిపించేది, తర్వాత ఏదైనా తింటే కొంచెం వికారంగా అనిపించేది, తినాలనిపించేది కాదు నాకు, అలా ఉండేదండి. ఎక్కువగా ఎండలో ఉన్నా ఎవరితోనైనా మాట్లాడినా నాకు చాలా నీరసంగా అనిపించేదండి. సేమ్ ప్రెగ్నెన్సీలో మనకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయిపోయినా మనకి సింప్టమ్స్ అయితే ఉంటాయి. నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయిపోయిన విషయం నాకు తెలీదు. నాకు ముందు ఏం జరిగిందంటే ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే నాకు కళ్ళు తిరిగి ఒకసారి పడిపోయాను. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళానండి, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏంటన్నారంటే ఈ అమ్మాయికి బ్లడ్ లేదు, అస్సలు లేదు, బ్లడ్ అయితే లేదు, దీనివల్ల మందులు అవి ఇప్పించాలని నాకు ఒక బాటిల్ ఇంకా బలానికి టానిక్స్ అవి ఇచ్చారు. సో ఆ ప్రాబ్లం వల్లే నేను నాకు పీరియడ్స్ మిస్ అయ్యాయని నేను అనుకోలేదండి. నాకు ఆపరేషన్ ఫెయిల్ అయిందని ఇంత విషయం కూడా నాకు 3 మంత్స్ అవుతుందన్నంత వరకు తెలియలేదు. 2 మంత్స్ అవుతుందనక నేను మా ఇంటి పక్కన అంగన్వాడీ టీచర్ ఉండేవారు, మరి మాకు దగ్గర వాళ్ళే ఆ బాప అనేది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు, మళ్ళీ ఏదైనా నీకు బ్లడ్ లేదన్నారు కదా అందువల్ల ఏమో ఒకసారి చూపించుకో, ఎందుకైనా మంచిది, బ్లడ్ లెవెల్స్ అవి చెక్ చేస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా టెస్టులు చేస్తారు అనేసి అంటే మాకు దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. వాళ్ళు 1-3 సార్లు చూసి ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. చాలా లైట్ పింక్ లైన్ వచ్చిందండి, లైట్ అస్సలు కనబడలేదు. మీకు తర్వాత వీడియోలో నేను ఎక్కడ పెట్టేశానో అది చూపిస్తాను. అదొకటి మళ్ళీ నేను అప్పుడు టెస్ట్ వాళ్ళు నాకు చేశారు కదా బ్లడ్ టెస్ట్, నా గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ బీపీ అన్నీ చూసారు, బాగానే ఉంది. మరి ఎందుకమ్మా నీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది,
నీకు ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నాయంటే నా ఏజ్ తక్కువేనండి, నేను 2000లో పెట్టాను. సో వాళ్ళు అన్నారు ఏంటంటే నీ ఏజ్ కూడా పెద్దది కాదు, నీకు ఎలాంటి సమస్యలు లేవు, నువ్వు హెల్దీగానే ఉన్నావు అమ్మ, వెయిట్ అన్నీ బాగున్నావు అని చెప్పారు. సరే అనేసి ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేస్తామన్నారు. నేను అట్లనే చాలా బాధ అనిపించిందండి. లేదండి నాకు ఆపరేషన్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోతుందంటే ఒకసారి చూద్దాం మరి ఏది ప్రాబ్లం అని తెలియాలి కదా అన్నారు. సరే అని చేశాను. ఒక్కసారి చేసిన టెస్ట్ని 2-3 సార్లు చేశారండి. వాళ్ళకి డౌట్ క్లారిఫై అవ్వడానికి 2 మామూలుగా మనం తెచ్చుకొని చేసుకుంటాం కదా, పీరియడ్స్ యూరిన్ టెస్ట్లు 2 ఇంకా బ్లడ్ టెస్ట్ 1 చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా బాగానే చేశారండి, వాళ్ళు కన్ఫర్మ్ చెప్పేశారు. సో ఇలాగైతే కన్ఫర్మ్ అయ్యింది. కానీ టెస్ట్ చేసేటప్పుడు 1 వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారు, 1 నేను తెచ్చుకున్నాను అడిగేసి. చాలా లైట్ పింక్ లైన్ అనేది వచ్చింది, కామెంట్ చేస్తున్నారు. సో నాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిందండి, 2 ఆపరేషన్లే, బట్ నాకు పీరియడ్స్ మిస్ అవుతున్నాయి. నాకు ఎందుకో డౌట్గా ఉంది, మీకు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయో నాకు చెప్తారా, జస్ట్ కన్ఫర్మేషన్ గురించి అన్నారండి. సింటమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. సేమ్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి సింటమ్స్ ఉంటాయో స్టార్టింగ్లోని అలాగే ఉంటాయి. ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ వేరు, మన సింటమ్స్ వేరు, అది కూడా ప్రెగ్నెన్సీయే. నాకైతే ఏ ఆపరేషన్ అయిందని కూడా చాలామంది అడుగుతున్నారు. నాకు కోత ఆపరేషన్ అయ్యింది, అంటే కట్ చేసి చేస్తారు కదా, కట్ చేసి చేశారు. కాకపోతే నాకు చేసిన 11 రోజులకి కుట్లు అనేవి విప్పుతారు కదా, నేను నార్మల్ డెలివరీ అయ్యింది నాకు 2 కూడా. కుట్లు విప్పేటప్పుడు ఓపెన్ చేయగానే జస్ట్ ఇలా ఈడిపోయిందండి. వీటి గురించి మళ్ళీ నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా నా ప్రెగ్నెన్సీ స్టోరీ అంతా చెప్తాను. ఈడిపోయింది ఓపెన్గా. వాళ్ళకి మా ఆయన వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే లెటర్ రాయించి తెచ్చాడు. ఎమ్మెల్యే చేత లెటర్ రాయించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అన్నారు, లేదు పైన కుట్లు అనేవి ఊడిపోయండి, ఆపరేషన్ బాగా చేసేసాం అని చెప్పారండి. మళ్ళీ నాకు ఒక 20 డేస్ తర్వాత కుట్లు అనేవి కలిసాయండి. వాళ్ళు అప్పుడు నాకు ఏం చెప్పారంటే, నీ స్కిన్ మంచిది కాదమ్మా, అందుకే నీకు మళ్ళీ కుట్లు వేయాల్సి వచ్చింది, చాలామంది కలిగి కలవు అని అన్నారండి. బట్ నాకు 2 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను హ్యాపీగానే ఉన్నాను. అంటే నా హెల్త్ ప్రాబ్లంగా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ నాకు రాలేదండి. కాకపోతే 2 ఇయర్స్ తర్వాత అనుకోకుండా ఇలా జరిగింది. చాలామంది అడుగుతున్నారు, మరి మీరు డాక్టర్లు అడగలేదా అనేసి. మేము అడగలేదండి, ఎందుకంటే మాకు జరిగింది మంచిదే కదా, మా లైఫ్లో జరిగింది. మేము రీఓపెనింగ్ ఆపరేషన్ చేయించుకున్నారని కూడా చాలామంది అడుగుతున్నారు. మేము ఎలాంటి రీఓపెనింగ్ ఆపరేషన్ చేయించుకోలేదండి, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకుందామనేసి వెళ్ళడానికి వెళ్ళాము. ఈ అమ్మాయి ఏజ్ తక్కువ కాబట్టి వెంట వెంటనే ప్రాబ్లమ్స్, ఈ అమ్మాయి స్కిన్ కూడా మంచిది కాదనేసి అన్నారు. సో ఫుల్గా రికవరీ అవ్వమన్నారు. నీకు 2 సార్లు ఎందుకు కుట్లేశారని డాక్టర్ని అడిగారండి నన్ను మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో. నేను చెప్పాను ఈ అమ్మాయి స్కిన్ మంచిది కాదు కాబట్టి కొంచెం 2 ఇయర్స్ అయితే బాగా రికవరీ అవుతుంది, అప్పుడు చూద్దామన్నారు. అప్పుడు కూడా 2 లక్షల్లో నాకైతే మాకు చెప్పారు, మా ఆయన నేను వెళ్ళాం, 2 లక్షలు అవుతుంది అని చెప్పారు. సో అంత పెట్టుకునే అంత సమ్మత కూడా లేదు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్యూర్ అని చెప్పినప్పుడు నేను యూట్యూబ్లోని వీటి గురించి టాపిక్స్ వెతికానండి. నాకు తెలిసినంత వరకు డాక్టర్స్ ఏవో తెలిసే తెలియనట్టుగా కొన్ని చెప్పారు, కానీ నాకు నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరకలేదు. సో నా ద్వారా నా ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో డౌట్స్ కామెంట్ సెక్షన్లో చేయలేనివైతే నేను ఒక వీడియో చేస్తాను, కొంచెం లెంత్ ఎక్కువ ఉంది.